ఆదర్శ మాత మరియమాత క్రైస్తవులకు ఆదర్శంగా ఉంటుంది. క్రైస్తవ సమాజంలోని గురువులు, మఠకన్యలు, గృహస్థులు ఆమెను ఆదర్శంగా నిలబెట్టుకుని జీవిస్తుంటారు. మరియమాత గురువులకు ఆదర్శం. మరియమాత గురువుల మాత. ఆమె గురుపట్టం అనే దేవద్రవ్య అనుమానం పొందలేదు. ఆ తల్లి గురుత్వం విశ్వాసుల గురుత్వానికి చెందింది. ఆ పునీతురాలు క్రీస్తు గురువును కనిపించి పెద్ద చేసింది. అతనికి విద్యాబుద్ధులు, దైవభక్తి నేర్పించింది. పరలోకంలోని తండ్రిని ఎలా ఆరాధించాలో బోధించింది. అలాగే మరియమాత గురువులకు కూడా మాతయే. వాళ్లకు కూడా విద్యాబుద్ధులు, దైవభక్తి, దైవార్చన నేర్పిస్తుంది. క్రీస్తు గురువునకు తల్లి అయిన మరియమాత ఆ ప్రధాన గురువుని అనుసరించే మానుష గురువులకు కూడా గారాబు తల్లి. మరియమాత మఠకన్యలకు ఆదర్శం. నరుడు నిర్దోషంగాను, పవిత్రంగాను జీవించాలని భగవంతుని కోరిక. ప్రభువు కోరుకున్నట్లుగా నిర్మల జీవితం జీవించిన పునీతురాలు మరియ తల్లి. ఆమె ఏనాడు పాపపు బురదలో అడుగుపెట్టలేదు. మానవ మాతృల్లో ఇంత నిర్మలంగా జీవించిన వ్యక్తి ఎవరూ లేరు. అందుచేత మరియమాత ప్రభువుకి సర్వ విధాలా ప్రియపడింది. ఒక మఠకన్య కూడా శరీరాన్ని, హృదయాన్ని ప్రభువుకే అంకితం చేసుకుని ప్రభు సంబంధమైన కార్యాల్లో నిమగ్నం కావాలి, పవిత్ర జీవితం జీవించాలి. ఇలా నిర్మల జీవితం జీవించడంలో నిర్మలమాత అయిన మరియ తల్లి ఆమెకు తోడ్పడుతుంది. మరియమాత కేవలం మనకు ఆదర్శమూర్తి మాత్రమే కాదు, ఓ సజీవ వ్యక్తి కూడా. కనుక ఆమె తన బిడ్డలమైన మనకు వరప్రసాదాలను ఆర్జించి పెడుతూ అన్ని విధాలా సాయపడుతూ ఉంటుంది. మరియమాత గృహస్థులకు ఆదర్శం. మరియమాత అంగీ వేసుకుని మఠ జీవితం జీవించలేదు. బోలెడన్ని గొడవలతో కూడిన సంసార జీవితం జీవించింది. సంసార జీవితంలో మొదటి విషయం భార్యాభర్తలు అనురాగంతో ఒద్దికగా జీవిస్తుండడం. మరియ యోసేపులు అలా జీవించేవారు. మరియ తల్లి ఆత్మశక్తి వలన అద్భుతంగా గర్భవతి అయింది. ఈ రహస్యం మొదట యోసేపుకు తెలియదు. కనుక అతడు ఈ సంగతంతా విని బాధపడ్డాడు. కానీ ఆమె పట్ల మాత్రం కటుగా ప్రవర్తించలేదు. అలాగే మరియమాత కూడా యోసేపు గారిని గౌరవ ఆదరాలతో చూశారు. కుటుంబ జీవితంలో ఆలుమగలు ప్రేమభావంతోనూ, పరస్పర గౌరవంతోనూ జీవించడానికి మరియ తల్లి ఆదర్శంగా ఉంటుంది. తాను గృహస్థ ప్రజలకు ఆ వరప్రసాదాన్ని ఆర్జించి పెడుతుంది.